హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆలు అండ్ ఎగ్ కుర్మా చూపించబోతున్నానండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ముందుగా ఇందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, ఉల్లిపాయలండి, అలాగే పచ్చిమిర్చి. నేను పండుమిర్చిని తీసుకున్నాను, అలాగే టమేటాలు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు అండ్ చిటికెడు పసుపు, అలాగే కొంచెం ధనియాల పౌడర్. ముందుగా మనం కుర్మా చేయడానికి ఆలూని అలాగే ఎగ్స్ని బాగా ఉడికించుకోవాలండి. చూసారా, ఇలా మెత్తగా ఉడికించుకున్నాను. ఇది పక్కన పెట్టేద్దాము. అలాగే చపాతీలు కూడా చూపించబోతున్నాను. చపాతీ పిండిని చపాతీ చేసుకోవడానికి ఇలా బాగా కలిపెట్టుకున్నానండి. చపాతీలు బాగా రావాలంటే పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉందో. ఇది పక్కన పెట్టేసుకుందాము, కుర్మా చేద్దాము. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటపటిలాడిన తర్వాత ఉల్లిపాయలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలని బాగా వేపుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. నేను పండుమిర్చిని తీసుకున్నాను, మీరు ఎలాంటిదైనా తీసుకోవచ్చు. పచ్చిమిర్చిని తీసుకోవచ్చు, లేకుంటే ఇలా పండుమిర్చిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఎగ్లో లోపల ఎల్లో కలర్ని పక్కకు తీసేసి ఇలా వైట్ కలర్ మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇందులో టమేటాలు యాడ్ చేసుకుంటున్నానండి. టమేటాలు బాగా మగ్గాలి. ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేస్తున్నానండి. దీనిని కాసేపు మూత పెట్టి బాగా మగ్గనిద్దాము. చూసారా, బాగా మగ్గిపోయింది. ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఆలూను వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే ఎగ్ని కూడా వేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. బాగా దగ్గర పడాలి కుర్మా. మూత పెట్టుకొని కాసేపు బాగా ఉడికించుకోవాలండి. చూసారా, బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనము కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను, అలాగే ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి. అంతే, రెడీ అయిపోయింది కుర్మా. ఇప్పుడు మనము చపాతీలను చేసుకుందామండి.
మీకు అందరికి తెలిసిందే చపాతీలు ఎలా చేసుకోవాలో. ఇలా చపాతీలను కూడా రెడీ చేసుకున్నాం కదా, వీటన్నిటిని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. చూసారా, చపాతీలోకి ఆలు అండ్ ఎగ్ కుర్మా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.